అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో ఒకే రోజు 10 మరణాలు సంభవించడం కలకలం రేపింది. కాకినాడ ఆసుపత్రికి సరి రాష్ట్రంలో చిన్న పిల్లల కిడ్నాప్ ఆసుపత్రిగా దీనికి ఘనకీర్తి ఉంది. రోజుల పసికందుపై ఆదివారం ఎలుక దాడి చేసింది. విజయవాడలో వారం రోజుల క్రితం జన్మించిన ఆ శిశు సిబ్బంది పరివేక్షణ లోపం వల్ల ఇంక్యుబేటర్ లో ఉన్న శిశుపై ఎలుక దాడి చేసింది. ప్రాణాలపై తీపి బతుకుపై ఆశ లేకపోతే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవచ్చు. గుండె ధైర్యం మెండుగా ఉంటేనే లోపలికి అడుగు పెట్టాలి. హాస్పిటల్స్ లో ఎలకలు కొరుకుతూ పిల్లలు చనిపోవడం కూడా గత ప్రభుత్వ హయాంలో మన కళ్ళారా మనం చూసాం. అదొకటే కాదు అధ్యక్ష, ఆపరేషన్ చేసే థియేటర్లలో సెల్ ఫోన్లు పెట్టి ఆపరేషన్ చేస్తా ఉన్న ఫోటోలు కూడా మన కళ్ళ ఎదుటనే గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం అధ్యక్ష. బట్ ఫర్ ఎ చేంజ్ వైద్య ఆరోగ్య రంగంలో అధ్యక్ష నాడు నేడు కింద అక్షరాల హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం కోసం 16,255 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ప్రస్తుతం హాస్పిటల్స్ లో అధ్యక్ష 11,888 పనులు చేపట్టగా వాటిలో ఇప్పటి వరకు 4,851 పనులు పూర్తి కూడా చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి హాస్పిటల్ అధ్యక్ష విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిఎల్ దాకా, పిహెచ్సిఎల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిఎల్ దాకా, సిహెచ్సిఎల్ నుంచి ఏరియా హాస్పిటల్స్ దాకా, ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్, ప్రతి రంగంలోనూ ప్రతి ఏరియాలోనూ కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతూ ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పొద్దు తయారవుతా ఉంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైద్య రంగంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి అధ్యక్ష.